రండి, జీవమగల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట నీతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు నీ స్థితి మారుతుందంటే, వాక్య విన్నవారు వాక్యాన్ని అనుసరిస్తే ఆచరిస్తే వారి స్థితి నిశ్చయముగా మారుతుంది. ఇక్కడ శిశువులు, వీళ్ళు శిశువులు ఏం చేశారు అంటే ఆయన మాట విను వల వేశారంట. లూకాసు వార్తలో 5:1-11 చూడండి, వారు విస్తారమైన చేపలు ఆ సరస్సులో పట్టారట, ఆ నదిలో పట్టారంట. కారణం ఏంటంటారు, ఆయన మాట విన్నారు. ఆయన మాట విన్నవాడు ప్రతి ఒక్కడి పట్ల అద్భుతాలు చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, ఐశ్వర్యాన్ని చూస్తావు. దేవుని మాట వింటున్నావు కానీ విని అనుచరించేది లేదు, ఆచరించేది లేదు. కనుకనే నీ జీవితానికి ఆశీర్వాదం లేక, సిగరింపు లేక, ఫలింపు లేకుండా ఓడిపోతున్నావు, కనుక నష్టపోతున్నావు. దేవుని మాట వినటానికి విను విస్తారమైన దీవులను చూడబోతున్నాను, మనం చేసుకుంటున్నాను. ఒక్కటి ఈ అనుభవం నీకుంటే, నువ్వు ఈ అనుభవాన్ని నీలో ఆచరించగలిగితే, నీకు నీ కుటుంబానికి కావాలి ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. విస్తారమైన దీవులను చూడబోతున్నాం. రెండు, అపొస్తలుల కార్యాల దగ్గరకు మనం వస్తున్నాం. ఎప్పుడు నీ స్థితి మారుతుందంటే ఈ వాక్యాన్ని అనుసరించినప్పుడు. 2 అపొస్తలుల కార్యాలు 1 మనం చూసుకున్నట్లయితే, అవరును 14 చూసినట్లయితే, 14 అక్కడ 120 ప్రారంభించిన సంఖ్య అది. అయితే వారిలో ఏముంది? ఒకటే ఉంది. ఒకటి ఏంటంటే, వారు దేవుడికి ప్రార్థించారు ఎడతెగగా, ఏక మనసుతో ప్రార్థించేశారంట. అవరు నిత్యము వారిలో ఎడతెగగా, ఏక మనసుతో, ఎడతెగ ఏక మనసు అవరు కూడుకున్న 120 కలిసి ప్రార్థన చేయగా, లూకాసు వార్త 2:38-39 దగ్గరకు వచ్చేటప్పుడు ఆ దినమందు వాక్య విన్నవారు ఇంచుమించు 3,000 సంఘములో చేర్చబడ్డారు అంట. ఎందుకు జరిగిందంటే, వారిలో ఎడతెగని ప్రార్థన, ఏక మనస్సు కలిగిన ప్రార్థన. వారి స్థితి మారింది. నీ స్థితి మారాలి అంటే ఈ అనుభవం నీకు ఉండాలి. ఈ అనుభవం లేకుండా భక్తి చేస్తున్నాం. ఎడతెగని ప్రార్థన కావాలి, ఏక మనసుతో కలిగిన ప్రార్థన కావాలి. తప్పకుండా నీ స్థితి మారుతుందని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. 3 అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 3 అనుభవాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా వినండి, ప్రభుని అడగండి. ఎడతెగని ప్రార్థన నాకు, నా కుటుంబానికి కావాలి అయ్యా, నాలో లేదని అంటే తప్పకుండా నీలో ఉన్నప్పుడు ఎడతెగని ప్రార్థన, ఏక మనస్సుతో కలిగిన ప్రార్థన. అపొస్తలుల కార్యాలు 4:4 వచ్చినప్పుడు చూస్తున్నట్లయితే, ఆ దినమందు వాక్య వినిన వారు సంఖ్య పురుషుల సంఖ్య లెక్క పెట్టారు, 4,000 స్త్రీలకు లెక్కట్లేని పరిస్థితి వచ్చేసింది. ఎంత సమూహం జరిగింది, ఎంత గొప్ప కార్యం జరగడానికి కలిగిన కారణం ఏంటంటే, వారిలో ఏముందంటే, వారిలో ఒకటే ఉంది ఏంటంటే, వారు ఎడతెగని ప్రార్థన, ఏక మనసు కలిగిన ప్రార్థన. నీ ఇంట్లో ఉందా? నీ కుటుంబంలో ఉందా? నీలో ఉంటే నీ స్థితి తప్పకుండా మారుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సుట్టిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం లేకుండా మన రోజులు గడిపేస్తున్నాం. అనుచరించు, ఆచరించు, యు విల్ గెట్ ద బ్లెడ్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద లోడ్. 3 మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 3 నేను చెప్పనివ్వండి. 3 పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏంటంటే, దావీదులో ఉందా అనుభవం? 119 దావీదు కీర్తన 164 అంటున్నాడు. ఆయన ఏమంటారు, దినానికంటే 7 అంటే దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. అంటే అతను స్తుతించడం, అతను కనపరచడం, అతను ఆరాధించడం. నిజంగా నీవు దేవుని స్తుతించడానికి ఇష్టపడగలిగితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదు నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. నీ హృదయం నుండి ఆ దేవుని స్తుతించే అనుభవం నీకుంటే, ఇశ్రాయేలీలు దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని గణపరచు అడ్డుగోడలు కూలిపోలేదా? పౌలు శిలలు దేవుని స్తుతించినప్పుడు బంధకాలు తెంచలేదు దేవుడు? అదిక నీవు స్తుతించే అనుభవం నీలో ఉంటే, నీ గణపరిచే అనుభవం నీలో ఉంటే, నీ స్థితి మారుతుందని మాట్లాడుతున్నాడు. అక్కడ అంటాడు 144:12, మా కుమారులు తమని ఎవరిన కాలం మంది ఎదురు మొక్క వలె ఉన్నారు, మా కుమార్తె నగరకు చెక్కబడిన మూలక స్తంభం వలె ఉన్నారు, మా కొట్లు పలు విధములైన ద్రవ్యములతో నింపబడి అంతట. ఎప్పుడు జరిగింది? నీ స్థితి మారాలి అంటే ఈ అనుభవం నీ కావాలని పరిశుద్ధాత్మ దేవుడు సుటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అనుభవాన్ని ఆచరిస్తే, ఈ అనుభవాన్ని నీవు కనుక దేవుని స్తుతించే అనుభవం నీకుందా? దేవుని గణపరిచే అనుభవం నీకుందా? మనం
ఎందుకు దేవుడు నిన్ను నన్ను సృజించాడంటే, ఆయన అంటాడు బికాస్ ఆఫ్ మై గ్లోరీ ఐ క్రియేటెడ్ యూ. ఆయన అంటాడు నేను నా మహిమ కొరకే నేను సృజించాను. కనుక మనం దేవుని మహిమపరిచేట్టు తక్కువ లోకం వైపు పరిగేది ఎక్కువ. అందుకని మనలో అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక, ఐశ్వర్యం లేక నలిగిపోయి కుమ్మునిపోయి కురుంగిపోతున్నాం. ఒకసారి ఒకవేళ మన స్థితి మారితే, ఒకవేళ మన పరిస్థితి మారితే, దేర్ విల్ బి గెట్టింగ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లోర్డ్. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తూ ఉంటాడు. నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు. ఈరోజు దేవుడు సుట్టిగా మాట్లాడుతున్న మాటను మనం అనుసరిద్దాం. అయ్యా 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 అయ్యా, నేను స్తుతించే విషయములో, నేను ఘనపరిచే విషయములో నిలబడ్డాను. నీ మాట వినే విషయంలో ప్రభు పలికలేదు అయినా. అయ్యా, నేను ఆరాధించే విషయంలో, నేను ప్రార్థించే విషయంలో వెనకబడ్డాను. అయ్యా, నేను ఘనపరిచే విషయంలో జారిపోయాను. ఒకసారి రిమెంబర్ మీ లార్డ్, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవుడిని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, దేవుడు తప్పకుండా నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ స్థితిగతులు మారుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితి మారుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతని వాక్యం మనందరి పట్ల పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. మాకు ఈ అనుభవం ఉంటే తప్పకుండా మా స్థితి మారుతుందని మాట్లాడుతున్నారు. అయ్యా, నీ కోట్ల కొలది స్తోత్రాలు. మీ మనుచరించడానికి, ఆచరించడానికి నేర్పించండి. మీ సాక్షిత పట్టుకుని పరిశుద్ధాత్మతండి, మీకు కోట్ల కొలది స్తోత్రాలు నాయన. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లిరోజు, ఈరోజు శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి జీవితంలోకి నాయన తప్పకుండా దీవెన ఆశీర్వాదములు అందరి మీద మెండుగా కుమ్మరించమని మేము ప్రార్థిస్తాం. పరిశుద్ధ పట్టణం ఎరుశలేము చుట్టూ కంచమండి, ఎరుశలేము దీవించండి, భారతదేశం రక్షించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్న ప్రియపరలోక తండ్రి, ఇట్ల పర్సన్ జోసెఫ్ ఇట్లేమ్మరు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమ్మ బాబు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.